అందరికీ శుభోదయం. మనం ఈరోజు తెచ్చుకున్నటువంటి ఇక పాఠ్యాంశం చూద్దాం. సెకండ్ బిఏ హెచ్పిడి సిక్స్త్ సెమిస్టర్ తెలుగు అనువాదం పాఠ్యాంశం. ఇందులో మనకి యూనిట్ మూడు అంశం ఇది ఏంటంటే అధికార భాష అమలు కాకపోవడానికి కారణాలు మనం నేర్చుకున్నాం. పాఠ్యాంశంలో ఏం నేర్చుకున్నాం మనం అంటే తెలుగు భాషకి ప్రత్యేక హోదా ఏ విధంగా తీసుకుని వచ్చారు తెలుగు భాష సంఘాలు, అలాగే సంఘ నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో అనేక ప్రదేశాల్లో తిరిగి 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 చివరికి కొన్ని ఉద్యమాలు చేసి తెలుగు భాష యొక్క సంఘాలు ఏర్పరచుకొని ఈ సంఘాలన్నీ కలిసి ప్రభుత్వం వరకున అలాగే అధికారుల మీద కూడా కొంత ఏళ్ళ ఉద్యమాలు చేసి చివరికి ఏదేమైనా కానీ ఈ రాష్ట్రానికి కొంత ఊరట కలిగించే విధంగా ఈ యొక్క భాషా సంఘాలన్నీ కూడా కష్టపడి చివరికి మన తెలుగు భాషకు చక్కని యొక్క ప్రత్యేక హోదా అనేది తీసుకురావడం అనేది జరిగింది. తెలుగు భాష అధికారానికి కారణం ఒకరు ఎదురగాదు అనేక మంది. ముఖ్యంగా మనకి ఏంటంటే దేవికి ప్రసాద్ గారు ఈ యొక్క ప్రసాద్ ఆధ్వర్యంలో కొంత ఈ యొక్క ఉద్యమాలు చేసి ప్రత్యేక హోదాకే ఎక్కువగా అనుకున్నారనే విషయం నేను మనం చెప్పుకున్నాం. ఈ బీబీకే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనకి ఈ రాష్ట్రంలో ఒక అధికారులను నియమించి ఆ ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఇక భాషా సంఘాలు కొన్ని ఏర్పరచుకొని చివరికి ప్రభుత్వ రంగాల్లో ఇంకా ఉద్యమం ప్రభుత్వ రంగాల్లో తెలుగు భాష అమలు జరుగుతుందా లేదా మరిక విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది వాతావరణంలో. అలాగే కొంతమందికి అయితే టైపు తెలుగు టైప్ పెట్టరు తర్వాతగా వాళ్ళు చూడడం జరిగింది. అంతేకాకుండా ఆ పాకెట్ సంబంధించినటువంటి డిక్షనరీ తెలుగు పదాలు మీ పైగానే పదాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా తెలుగు భాషను అభివృద్ధి చేసుకోవడానికి అనేక రకాలుగా కృషి జరుగుతూనే విధానం నేను నేర్చుకున్నాం. చివరికి అంతేకాకుండా ఎవరికైతే తెలుగు రాదో వారు కూడా కొన్ని శిక్షణ కూడా ఇచ్చి తెలుగు భాష యొక్క విధానాన్ని రాష్ట్ర పాలనలో ఉండే విధంగా అలాగే ప్రభుత్వ రంగాల్లో అధికారంలో ఉండే విధంగా తర్వాత ప్రజల ఏదైనా చివరికి ఈ యొక్క తెలుగు భాష విధానంతా కూడా అభివృద్ధి చెందే విధంగా చూసుకున్నారు. అంతేకాకుండా మన యొక్క గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అదే జిల్లా స్థాయిలో అయితేనేమి ఏంటంటే చివరికి ఆ యొక్క బోర్డులు కూడా ఆ తెలుగు భాషలో ఉండే విధంగా వాళ్ళు చూసుకునే యొక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఒక టీంని ఏర్పరచుకుని ఆ టీం ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున ఇంత తెలుగు ఇక ప్రపంచ దేశాల్లో 14వ భాషగా ఈ రోజున ఉన్నారంటే ఈ యొక్క గతంలో చేసినటువంటి యొక్క నాయకులు అలాగే ఆ తెలుగు భాష సంఘాలు అభివృద్ధి కార్యక్రమం ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా మనం ధన్యవాదాలు చెప్పచ్చు. అటువంటి యొక్క తెలుగు భాష యొక్క అభివృద్ధి చెందినటువంటి యొక్క విధానంలో ఈ రోజున ఏ విధంగా మనకి జరుగుతూ ఉంది ఏంటి అన్నది మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఇందులో మనకి ఈ రోజున ఏ యొక్క ఈ రాష్ట్రంలో తెలుగు అభివృద్ధి చెందుతుందా లేక తెలుగు అభివృద్ధి కావడం లేదా ఈ విధంగా అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నామంటే ప్రభుత్వ రంగాలు చూస్తున్నాం, తర్వాత సచివాలయాలు చూస్తున్నాం, మనం మండల స్థాయిలో చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ మనకి ఎక్కడ చూసినా కానీ మనకి ఇప్పుడు ఈ
ఉత్తర పుత్రాలేక విధానంలో కూడా మనం ఏ అభివృద్ధి చూసినా కానీ ఒక పరాయి భాష ఉన్నటువంటి ఇంగ్లీష్ మీద ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి అసలు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? ఆ రోజున అంత కష్టపడి ప్రత్యేక హోదా ఆ తెలుగు భాషకు తీసుకొచ్చినట్లయితే ఆ రోజున ఈ రోజున దానికి ఏం చేస్తున్నారంటే మనకి అటువంటి తెలుగు భాష ఈ రోజున సరైనటువంటి రీతిలో అమలు కాకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి పాఠం ఏంటంటే మనకి అధికార భాష అప్పుడు అమలు కాకపోవడానికి కారణాలు అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఇలా పుట్టుకోకపోతుంది ఈ తెలుగు భాష అనేది మనం నేర్చుకున్నాం. మొదటిగా ఏంటంటే అది చూద్దాం మనకి ఎందుకు ఇలా అధికారంలో ఉన్నా కానీ భాష ఇలా పుట్టుకోకపోతుందంటే ప్రభుత్వ యొక్క అధికారంలో ఏ విధాలకే చిత్తశుద్ధి లేకపోవడం, ప్రభుత్వ అధికారంలో చిత్తశుద్ధి లేకపోవడం. ఏదో ఈ రోజున మంది చాలా మంది కూడా ఇక ధనవంతులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలో కూడా మానేసి ప్రైవేట్ రంగాల్లో అనేక విధాలుగా ఇక పిల్లల్ని ఏం చేస్తున్నారంటే విద్యాభ్యాసంలో ప్రైవేట్ రంగానికి ఎక్కువగా ముసుగుతూ ఉన్నారు ప్రభుత్వ రంగాల కంటే. ఎందుకంటే మా ఇటువంటి యొక్క విధానంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఉన్నత స్థాయిలో మా పిల్లలు ఇంగ్లీష్ చదవాలి, మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి, పరాయి భాష నేర్చుకోవాలనే విధానంలో ఇంకా ఉన్నారు. కాబట్టి అటువంటి వారు లేకపోతే కొద్ది కొద్ది ఇంగ్లీష్ నేర్చుకుని ఇంకా ఉద్యోగంగా వచ్చినటువంటి వాళ్ళు కానీ చివరికి భాష పైన మాత్రం ఇటువంటి బాధ్యత లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక అధికార తెలుగు భాష మీద అంత ఇంట్రెస్ట్ అనేది చూడటం లేదు. ఇప్పుడు ఎంతో కొంత ప్రైవేట్ రంగంలో చదువుకుని చివరి స్థాయికి వచ్చిన తర్వాత తను ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ఉపయోగిస్తున్నాడు తప్ప తన కింద ఉన్నటువంటి యొక్క ప్రజలకు కానీ వారికి ఉన్నటువంటి యొక్క సరైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి విధంగా సమాచారాన్ని ఇవ్వకపోవడం కూడా కొంత బాధాకరం మనం చూస్తూ ఉన్నాం. తెలుగు భాషలో ఒకవేళ ఎవరైనా ఉత్తరాలు వచ్చినా కానీ వారు సరిగా పరిచుకోవడం అనేది కొన్ని యొక్క సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఇది తెలుగు భాష అమలు కాకపోవడానికి కొంత కారణం ఏంటంటే ముందుగా ఎవరైనా చెప్పవచ్చు మనం ఇక్కడ అధికారులు చిత్తశుద్ధి అనేది లేకపోవడం అనేది కొంత ఈ తెలుగు భాష ఉండిపోతుందనే విషయాన్ని మనం గమనించాలి. మీరు చూడండి కొన్ని కొన్ని ఏరియాలో చూడండి, కొన్ని కొన్ని ఆఫీసులో చూడండి, మనకు తెలుస్తుంది. తర్వాతగా రెండోదిగా ఏంటంటే చూద్దాం మరి ఈ తెలుగు భాష మనకి ఇబ్బంది ఉంది అనేసి మన యొక్క రాష్ట్రం అంతా బాధపడుతూ ఉంది కదా. మరి అలాంటప్పుడు మరి ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలన్నీ కూడా వారి వారి యొక్క భాషలపైనే యొక్క ఎక్కువగా మోసుకుంటున్నారా, లేకపోతే వారు కూడా ఈ యొక్క పరాయి భాషల మీద ఎక్కువగా మోసుకుంటున్నారా అనే విషయం మనకి చూసినట్లయితే మనకు చూడండి మన పక్క రాష్ట్రాలు అనేటువంటి యొక్క మనకి ఏముంది పక్క రాష్ట్రం అంటే మనకి తమిళనాడు ఉంది. మరి తమిళనాడు పరిస్థితి ఎక్కడ అనంటే ఈ తమిళనాడులో కూడా భాషా ప్రాతిపదికన మన ఏమైనా ఉద్యమాలు కూడా చేశారు. ఎందుకంటే మా తమిళనాడు యొక్క మాట్లాడే మన రాష్ట్రంలో చివరికి మన యొక్క తమిళనాడు మాత్రమే మన ప్రాంతీయ భాషలోనే ఆ యొక్క బోర్డులు లేదా కక్షలు అన్నీ కూడా మొత్తం క్లారిటీగా ఉండాలి. మన ప్రభుత్వ కార్యాలయంలోనేమి లేకపోతే మన యొక్క వస్త్ర వ్యాపార దుకాణాలైతేనేమి లేకపోతే కొంతమంది హోటల్స్ ఈ ఏమైనా సరే ఎక్కడ తెలియ యొక్క లాంచులు అయితేనేమి ఇలాగా ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో కూడా ఏం చేస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంలో ముందుగా ఫస్ట్ ప్రయారిటీ కూడా ఏం చేశారంటే తమిళనాడులోనే ఉండాలి. ఎందుకు అంత ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ అంటే ఈ తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఏం చేస్తుందంటే భాషపై మన భాషని మనం అభివృద్ధి చేసుకోకపోతే ఈ యొక్క భాష కొన్ని భావి కాలంలో ఏమవుతుందంటే జరగబోయే కాలానికి ఈ యొక్క మన భాష ఉండిపడిపోతుంది అనే విషయాన్ని కూడా కొంత ప్రభుత్వ అధికారులు అలాగే రాజకీయ నాయకులు
వీరందరి సమక్షంలో నిర్ణయం తీసుకుని చివరికి తమిళనాడులోని భాషా ప్రాతిపదికన ముఖ్యంగా ప్రతి యొక్క సంస్థలలో కూడా ఈ యొక్క తమిళంలోనే మన ప్రాంతీయ భాషలోనే యొక్క ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజున ప్రాంతీయ భాష 100కి 100% జరుగుతుందంటే ఇక్కడ మనకి ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో చెప్పచ్చున్నారు. మన ఈ మధ్యన కూడా చాలా చేశారు. కాబట్టి ఈ తమిళనాడులోనే కొంత మనకి ఇంతకుముందు ఒకప్పుడు ఏంటంటే మన రాష్ట్రం కూడా తమిళనాడు రాజధానిగా ఉండేది. ఇంతకుముందు మద్రాసు రాజధానిగా మనకి రాష్ట్ర విభజన చేయక ముందు మన రాష్ట్రం కూడా తమిళనాడు ఉంది. కాబట్టి ఈ రోజున ఆ తమిళనాడులో కూడా కొంత రాష్ట్రానికి మన రాష్ట్రానికి తమిళనాడు యొక్క ఏరియా అంతా కూడా సగమంది కూడా తెలుగు మాట్లాడుతుంటారు అక్కడ. కాబట్టి తెలుగు మాట్లాడుతుండగానే వాళ్ళు ఎక్కువగా ఆ తెలుగు మాకు వద్దనేవారు. అంటే ఈ మధ్యన కూడా ఏం చేశారంటే తెలుగు యొక్క పాఠశాలలో కూడా స్కూల్ ఉండేవాడు ఇంతకుముందు మన మధ్య వరకు ఉండేవి. అయితే వాళ్ళు ఏం చేశారంటే మాది తెలుగు మా రాష్ట్రం కాదు, అది తెలుగు రాష్ట్రం కాబట్టి స్కూల్స్ అయినా ఏమైనా సరే మా తెలుగులోనే ఉండాలి అనేసి కొంత ఈ మధ్యన ఉద్యమాలు చేసి చివరికి భాషా ప్రాతిపదికన ఆ యొక్క స్కూల్స్ కూడా అక్కడ పెట్టడం జరిగేది. అంతకుముందు ఉన్నటువంటి యొక్క మన తెలుగు భాష ఉన్నటువంటి యొక్క స్కూల్స్ని కొన్ని తీసివేయడం కూడా అనేది జరిగినటువంటి సందర్భాల్లో మన మధ్యన మనం ఉంచాం. కాబట్టి అలాగా భాష ప్రతిపదనబడి ఏ రాష్ట్రమైనా సరే మొట్టమొదటిగా దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే ప్రాంతీయ భాషకు, వారి యొక్క భాషకే మొదటి ప్రయారిటీ ఉండేలాగా చూసుకోవడానికి ఉద్దేశం ప్రభుత్వానికి రావాలి, రాజకీయ నాయకులు రావాలి, అలాగే ప్రభుత్వ అధికారులకు కూడా ఒక స్పందన వచ్చినట్లయితే ఇటువంటి జరిగితే తప్ప ఎవరు కొంతమందికి భాషా సంఘాలకు వచ్చి వేరే వేరే ఉన్నట్లయితే అది జరిగేటువంటి యొక్క అనుకోవాలనే విషయం మనం గమనించాలి. తర్వాత మరి ఇంకే రాష్ట్రం ఉందా తమిళనాడు ఉన్నాము, మరి ఇంకా మన పక్క రాష్ట్రం ఇంకేముందంటే ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్రం కూడా అంతే. మహారాష్ట్రం కూడా అంతే, మహారాష్ట్రలో కూడా వారి యొక్క ప్రాంతీయ భాషపై ఉండాలనే ఉద్దేశం మీద వారు కూడా భాషపై నుంచి ఆ పట్టు విక్రమార్కులాగా ప్రతి యొక్క సంస్థలో కూడా మన భాషలో ఉండాలనేసి యొక్క విధానం కూడా ఇక్కడ మహారాష్ట్రలో తీసుకురావడం అనేది జరిగింది. మరి అక్కడ కూడా మన యొక్క తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నారా లేదా అంటే అక్కడ చాలా మంది కూడా ఉన్నారని చెప్పొచ్చున్నాం. కాబట్టి అక్కడ ఇలాగ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ భాష ప్రాతిపదికన అక్కడ ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర నాయకులు కూడా ఒక సైతానికి వచ్చి వాళ్ళ యొక్క భాషపై ఎక్కువగా తీసుకుంటున్నారు. మరి అటువంటిది మరి మన రాష్ట్రంలో మరి ఎందుకలా జరుగుతుందనంటే మరి ఎవరు నిర్లక్ష్యమైందంటే అటువంటి ఏమి కూడా మన రాష్ట్రం ఏం చేయాలంటే పక్క రాష్ట్రాన్ని కూడా చూసుకుని ఆ భాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇవ్వట్లేదు అనే ఒక విషయం కూడా మన ప్రభుత్వాలు కూడా గమనించాలి. ప్రతి ప్రభుత్వం కూడా చుట్టుపక్క పక్క రాష్ట్రాలను కూడా మనం గమనిస్తూ ఏదైనా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇది మంచిదా చీదా కాదనే విధానం కూడా తీసుకుని ఉండే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మన యొక్క పురుషులు తమిళనాడు అలాగే మహారాష్ట్రంలో ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలను కూడా మనం ఆదర్శంగా తీసుకోకపోవడం వల్ల ఈ రోజున మన భాష ఇంకా వెనకబడుతుందనే మనం అని చెప్పుకోవచ్చు. మనం తర్వాతగా మరి ఇంకా ఎవరి వల్ల ఇది అభివృద్ధి అవ్వాలి చేయాలి, మరి ఇంకా ఎవరైనా దీని గురించి పుట్టుబడే విధంగా చేస్తారో చూద్దాం. ఇక్కడ ఇంకా ఏమంటే ప్రభుత్వ రాజకీయ నాయకులు ఎక్కడ రావాలి, ఇంకా ఎందుకు పుట్టుబడుకోండి ఇక్కడ అని అంటే నీ వల్ల నా వలన కాదు, మరి ఎవరి వల్ల ఇక్కడ పుట్టుబడిపోతున్నారంటే ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ ప్రభుత్వంలో ముందుగా ప్రభుత్వంలో రావాలి, ప్రభుత్వంలో కూడా ఏం చేస్తారంటే కొంత ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని చాలా మంది కూడా ఇలా నృత్యాలు ఇంగ్లీష్ ఉపయోగించేసి మొత్తం చేస్తారు. మంచిదే మొత్తం రంగాలు ఇంగ్లీషు మాట్లాడటం అనేది చేయడం అనేది మంచిదే. పరాయి భాష నేర్చుకోవాలి, పరాయి భాష నేర్చుకున్నప్పుడు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు రాష్ట్రంలో మనకే ఎక్కువగా
మనం ఏదైతే పని వెళ్తామో ఆ పని ఈజీగా చేసినటువంటి అవకాశం ఉంటుంది, అంటే పక్క వాళ్ళ అనుభవం లేకుండా. కాబట్టి మీరు అలాగే ఉండడం అనేది మంచిదే, కానీ ఈ రోజున కూడా చాలామంది ప్రభుత్వ రంగాల్లో కూడా ఏం చేస్తారంటే అధికారులు వారికి సిబ్బంది అంతా కూడా ప్రభుత్వాన్ని ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుని విస్మరించి వాళ్ళు కూడా ప్రతి ఉత్తర ప్రతిత్తరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వంలోనే జరుగుతున్న విషయం మనం గమనించాలి. తర్వాత మరి ఇంకేమంటూ ఉన్నారంటే ఇక్కడ రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు ఉండాలి మొట్టమొదటిగా. మన భాష ముందుకడిపోతుందా లేకపోతే అభివృద్ధి అవుతుందా అనే విషయం మనం తెలుసుకోవాలి. ఒకరు అభివృద్ధి అయితే దానికి ఇదే విధంగా ఉండాలి, ఒకరు కుండు పడుతుంది ఉండాలి. దానికి ఏం చేయాలి, ఏమైనా ఎలాగైతే దీనికి చూద్దాలి, భాషను ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఏ సంస్థలో ఏ రంగాల్లో మనం ఉపయోగించాలి అనే విధానం అంతా కూడా ముందుగా మనం తెలుసుకునే విధంగా ఇక్కడ ఉండాలనే విషయం మనం ఎవరు గమనించాలంటే రాజకీయ నాయకులు కూడా గమనించాలి. తర్వాత ఇంకేమైనా రావాలంటే తప్పుడు అధికారులు కూడా రావాలి, అధికారులు కూడా రావాలి. అధికారులు కూడా ఏం చేయాలంటే ఇదో కన్న తల్లి కన్న భూమి ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. అందుకే రాయకుమార్ సుబ్బారావు గారు ఏమన్నారంటే ఏ దేశంలో ఏ రెండు కాలినా మన యొక్క ఏ పాన ఎవరు ఎదురైనా పౌరాణిక భూమి భారత నిర్ణయించి చెప్పడం జరిగింది. అటువంటి విధానంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఏ దేశం వెళ్ళినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఈ అధికారంలో మనం కూర్చున్నా కానీ ఇక్కడ ఏం చేయాలంటే మన యొక్క కన్నతలని మన సొంత భాష అనేది మర్చిపోకూడదు అనే ఉద్దేశమే రాయకుమార్ సుబ్బారావు గారు అక్కడ తీసుకొచ్చారు ఆ రోజున. కాబట్టి అదేవిధంగా ఇక్కడ అధికారులకు కూడా తప్పనిసరిగా ఎలాంటి యొక్క భావన వస్తే ఈ తెలుగు భాష ఇప్పుడు కూడా ముందు పడిపోతుంది అనేసి ఇక్కడ భాషా సంఘాలు కూడా ఇప్పుడు కూడా బాధపడడం, వారికి భాషా సంఘాలు ఇంకెలాగో తీసుకోవడానికి విధానంలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి యొక్క మనకి అధికారులు కూడా లేకపోవడం మనకి బాధకరం. కాబట్టి ఇక్కడ భాష అభివృద్ధి కాకపోతే అభివృద్ధి కాకపోవడానికి కారణం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం, అలాగే రాజకీయ నాయకులు, అలాగే అధికారులు. వీళ్ళ అందరూ కూడా వేళ్ళ పట్టుదల అనేది లేకపోవటం వల్ల ఈ యొక్క భాష మనకి ఉండిపడిపోతుంది విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. తర్వాత మరి ఇంకా ఎవరి వల్ల ఇంకా ఈ తెలుగు భాష అనేది ఉండిపడుతుంది అనే దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇలాగా భాష ముందుపడిపోతుంది బాధపడుతున్నటువంటి ఇక భాషా సంఘాలని చేస్తాయి ఇక్కడ వేరే ముందుపడిపోతుంది, ఏదో నష్టం జరిగిపోతుంది అధికారంగా నేను అధికారపోతుంది, ఏదో చేయగలను మనం ఏమి చేయలేదు. కాబట్టి అదే రకంగా ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ భాషా సంఘాలన్నీ కూడా ఒకవేళ ఇక ఎంతో కష్టపడి తెలుగు భాషకి ప్రత్యేక హోదా తీసుకొచ్చి తెలుగు అకాడమీ యొక్క ప్రోత్సహించి స్థాపించి తెలుగులో ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో చివరికి ఈ రోజున భాష కుంటుపడిపోతుంది అనే విషయం తెలియగానే ఈ భాషా సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే చివరికి ఎవరిని కూడా శిక్షించలేనటువంటి స్థితిలో ఉండాలి, ఎవరిని కూడా శిక్షించారు కూడా ఎవరు కూడా లేరు. అటువంటి అధికారం లేకపోవడం వల్ల వీళ్ళకు కూడా ఏం చేస్తారంటే కొంత ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నం అంతా కూడా యొక్క భాషా సంఘాలు చేసేటువంటి యొక్క ప్రయత్నం అంతా కూడా విఫలమవుతుందనేసి మనం చెప్పాలన్నమాట. కాబట్టి ఈ అధికారం లేకపోవడం వల్ల ఇక్కడ ప్రభుత్వ రాజకీయాల్లో వచ్చే స్పందన రావాలి తప్ప నీకు నాకు ఈ స్పందన వస్తే ఇటువంటి యొక్క అధికారికంగా మనం ఇక్కడ చేయలేము. కాబట్టి అటువంటి కారణం తర్వాత చూసినట్లయితే ఇక్కడ మరి ఇంకేమైనా అవుతుంది ఇక్కడ ఇంకా ఎవరెవరో అయ్యే అవకాశం ఉంటుందంటే మరి ప్రధానంగా చూసినట్లయితే ఈ రాష్ట్రంలో మరి ఎక్కువగా పవర్స్ ఎవరికి ఉంటాయంటే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికైనా సరే ఇక్కడ అటువంటి అధికారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇంకా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇంకా
విధానమంతా కూడా పవర్ అంతా కూడా ఎవరు ఉంటారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన ఇలాంటి ఎన్ని కూడా ఎవరు తీసుకురాలని దృష్టి అంటే ఇక్కడ భాషా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈ భాషా సంఘాలు అనేది కూడా ఏంటి అంటే భాష మీద ఏ విధంగా కట్టుబడి పడుతుంది అనేసి విషయం ముందు ఎవరు చెప్పాలి అనంటే ఇక్కడ మంత్రులు చెప్పాలి. ఇక్కడ ఇక స్థానిక యొక్క మంత్రులు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా తప్పనిసరిగా ఒక మంత్రులకి దృష్టి తీసుకున్నట్లయితే ఈ మంత్రులు ఏం చేస్తారంటే మొన్న చివరికి ఇక భాష గురించి మొత్తం అంతా ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర మంత్రులు ఏమని అనుకుంటున్నారు ఏ రకంగా ఉన్నారనే విషయం అంతా కూడా ఇక్కడ ఎవరు చెప్పాలంటే ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాలి. ఇలాగా అధికార పక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తే తప్ప ఇది ఈ మనం జరగదు. ఒకవేళ తీసుకెళ్ళినా కానీ ఒకవేళ మంత్రులు కానీ లేకపోతే స్థానికంగా అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఇక జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి సమక్షంలో కూడా ఇబ్బంది చేసినట్లయితే చివరికి ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు విశ్వసిస్తే ఇక్కడ ఎంతమంది చెప్పుకున్నా కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఈ భాష పఠనం అనేది ఎక్కువగా పెరగాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ ఏం చేయాలంటే ఇలా అభివృద్ధి ఉండాలి. ఏలో సహకరించాలి ఎప్పుడైతే ఇంకా ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్ర నాయకులు లేకపోతే అందరిలో కూడా ఎప్పుడైతే ఈ యొక్క విస్మరించారో ఆ తర్వాత మన యొక్క ఎన్ని యొక్క ఉద్యమాలు చేసినా ఏ చేసినా కానీ మనకి ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు ఈ రోజు చూసినట్లయితే భాషా సంఘాలు ఎంత బాధపడుతున్నా కానీ ఈ రోజున చూడండి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనంటే ఈ ప్రభుత్వ రంగాలన్నీ కూడా మనకి కొన్ని యొక్క విద్యా రంగాల్లో కూడా పర్మిషన్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అలాగా ఈ ప్రభుత్వము అనుసరించి ఆ పర్మిషన్ కూడా ప్రైవేట్ యొక్క స్కూల్స్ కి కాలేజీకి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది జరిగినప్పుడు సామాన్య ప్రజల కానించి ధనిక ప్రజల వరకు కూడా దేనికి ముందు చూపుతున్నారంటే ఇక ఇంగ్లీష్ మీడియానికి ముందు చూపుతున్నారు. అంటే ఇప్పుడు ఆ తెలుగు భాషకి మరి ఉండిపడుతుందన్న విషయం అర్థమైనా ఈ రకం కూడా ఒక భాగమే మనం చెప్తున్నాము. కాబట్టి ఒక చిన్న ఇక పనివాడు కానిచ్చి అధికారులు కూడా వరకు కూడినటువంటి యొక్క ప్రజల్లో కూడా అధికార ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రజలు వారి కట్టేటువంటి ఫీజులన్నీ కూడా ఎక్కువగా వాళ్ళకు తీసుకున్న చివరికి ఇక్కడ మాత్రం జరిగేది ఏంటంటే సామాన్య ప్రజలు కూడా మా పిల్లలు అభివృద్ధి అవ్వాలి వాళ్ళ పిల్లలే కానీ మా పిల్లలు కూడా చదవాలి అనే విధానంతో ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రభుత్వ రంగాల్లో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎక్కువగా పిల్లలు లేకపోవడం ఇది ఒక కారణం. ఉద్యోగం వచ్చేదాక ప్రభుత్వంలో ఉద్యోగం పొందే వరకు మేము మామూలుగా ఉంటూ ఉన్నాము. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చివరికే ప్రైవేట్ స్కూల్స్ లో అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వ రంగం యొక్క ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రభుత్వ రంగం చదవకుండా మరి ప్రైవేట్ రంగాల్లో ఇంగ్లీష్ స్కూల్ చదివినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఒక రకం చెప్పాలంటే మరి తెలుగు భాషను విస్మరిస్తుంటా లేదా అంటే సామాన్యుగా నుంచి ధనవంతుల వరకు కూడా ఇక్కడ ఇంగ్లీష్ని విస్మరిస్తున్నారని మనం చెప్పచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ భాష మీద తెలుగు భాష యొక్క అభివృద్ధి చెందాలని అంటే ప్రభుత్వం యొక్క సంస్థలు కూడా ఈ రోజున ఏం చేస్తున్నాయంటే ఎక్కువగా సామాన్య పిల్లలు కానీ అధికార ధనవంతుల యొక్క పిల్లల వరకు కూడా ఆ ప్రైవేట్ సంస్థలే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎంచుకున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి ఈ రోజున. చివరికి అందుకే ప్రభుత్వ రంగాలు ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ మీద ఎక్కువగా పట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇక సామాన్య ప్రజల పిల్లలు అందరూ కూడా కాబట్టి వాళ్ళు కూడా సామాన్యమైన ప్రజలకు కూడా మనం ఇంగ్లీష్ భాష అనేది ఇక అభివృద్ధి చే వాళ్ళు కూడా నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ సంస్థలు పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే దేశాల్లో కూడా ఆ ఉద్యోగ రీత్యా జీవనోపాధి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం మీద ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రత్యేకంగా ప్రభుత్వ
స్కూల్స్ లో కూడా ఈ రోజున ఇంగ్లీష్ మీడియం అని పెట్టడం అనేది జరిగింది. ఈ రకంగా ఇంగ్లీష్ని ఎక్కువగా అభివృద్ధి పరాయి భాషనే అభివృద్ధి చేయడం అనేది ఎక్కువగా రాష్ట్రం రాష్ట్రం ఎక్కువగా జరుగుతుందని చెప్పచ్చు రకంగా. కాబట్టి దీనివల్ల మనకి పరాయి భాష నేర్చుకోవడం అనేది మంచిదే, కానీ అది మన భాషతో పాటుగానే పరాయి భాష నేర్చుకోవాలి. మన భాషతో పాటుగానే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మన భాషతో పాటుగానే హిందీ కూడా నేర్చుకోవాలి. కానీ నువ్వు మూడు భాషలు కూడా ఇక్కడ పట్టు సాధించే విధంగా ఉండాలి తప్ప ఒకే భాష మీద ఒకే విధంగా పట్టు సాధించే విధంగా ఉండకూడదు అనేసి యొక్క కొంతమంది అభిప్రాయాలు. కాబట్టి ఇంకా మరి ఈ నాయకత్వంలో కూడా తెలుగు భాష విశ్వస్తే మనకి సామాన్య ప్రజలు కూడా ఇంకా ఏమి చేస్తారా లేక మనం చూస్తాం. సరే మరి ఇంకే ఎవరు ఇక్కడ విస్మరిస్తున్నారు అని అంటే చూద్దాం ఇంకెవరున్నారంటే తర్వాత ఇంకెవరంటే ఇక్కడ చూడండి భాష పట్ల ఇక భాష పట్ల తెలుగు భాషా సంఘాలు కూడా ఏం చేస్తున్నాయంటే ప్రజలందరూ కూడా సైతంగా చేయలేకపోవడం కూడా ఈ రోజున చూస్తూ ఉన్నాము. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు కానీ చివరికి ప్రజలు కూడా దానికి ఎక్కువగా చైతన్యం రాలేకపోతున్న ప్రజలు. తర్వాత ఇంకేంటంటే ఈ ప్రభుత్వ రంగంలో కూడా ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక పరాయి భాష మీద ఎక్కువగా మరి ఉద్యోగం సంబంధించిన తర్వాత తనకు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ వారు తెలుగు భాష మీద విస్మరించి చివరికి వారికి కొంతమందికి ఐఏఎస్ అధికారులకు కూడా తెలుగు రాకపోవటం వల్ల ప్రాబ్లం మనకి జిల్లాల్లో రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులకి తెలుగు రాకపోవటం వల్ల ఆ యొక్క పరాయి భాష మీదే ఇక ఆ కలెక్టర్ అభిషేకం ఏమి లేదు ఇంకా వేరేగా కార్యాలయం అయితే ఏమి అలాగే కదా కూడా మండల స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో అంటే ఇంకా ప్రభుత్వ కార్యాలయంలో ఇంగ్లీష్ రానటువంటి యొక్క సారీ తెలుగు రానటువంటి వారందరూ కూడా ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళతో పాటుగానే మిగతా కింద ఉద్యోగాలు అందరూ కూడా ఈ పరాయి భాష మీద ఎక్కువగా పట్టు చూపిస్తూ ఉన్నారు. కానీ రెండు ఇది మంచిదే కానీ రెండు భాషలనే ఇంకా పుట్టుతుంటే ఇంకా మంచిది. మన భాష అవుతుంది పరాయి భాష కూడా అవుతుంది ఇక్కడ విధంగా మనకి ఇష్యూ మనం గమనించాలి ఇక్కడ. తర్వాత చూడండి తెలుగు భాష పాలన భాషగా బోధన భాషగా శాస్త్ర సంకేత రంగంలో అభివృద్ధి పరచాలి. ఏం చేయాలంటున్నారు ఇక్కడ మన తెలుగు భాష ఏంటంటే పాలనా రంగంలో కూడా ఎక్కువగా అభివృద్ధి చేస్తూ ఉండాలి. మరి పాలన రంగంలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన భాష ఆటోమేటిక్ గా ఆ తెలుగు భాష అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఇంకేంటంటే బోధన భాష కూడా ఎక్కువగా మనకి జరుగుతూ ఉండాలి. ఇలాగా ఈ పాలన రంగంలో మన భాష అలాగే బోధనా భాషగా అలాగే ఇంకేంటంటే శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో కూడా కొన్ని పదాలు కూడా ఉపయోగిస్తూ ఉంటా ఉన్నట్లయితే భాష ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలని ఉద్దేశం మనం తెలుసుకోగలరు. తర్వాత ఏంటంటే ఇంకా రెండు చూడండి ప్రతి జిల్లాలో కూడా సంబంధించిన యొక్క మాండలిక పదాలు అంటే ఒక జిల్లాలో ఒక భాష విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి ఒకరు కూడా ఏంటంటే వారి యొక్క మాండలిక పదాలు కూడా నిర్మించలేకపోవడం కొన్ని కొన్ని పదాలు కూడా. కాబట్టి ఆ రకంగా కూడా కొంత మనకి యొక్క భాష ఉండిపడుతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. మరి ఇంకా ఎలాగా ఉండిపడుతుంది భాష ప్రతిదీ కూడా మనం చెప్పుకున్నాం. మరి సామాన్య ప్రజలు ఉపయోగించేది ఏంటి ఇక్కడ సామాన్య ప్రజలు కూడా ఎక్కువగా ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంగ్లీష్ పదాలను కలుపుకుంటు పరాయి భాష పదాలను కలుపుకుంటేనే ఇంటి యొక్క నిత్యావసర వస్తువుల్లో కూడా అయితే బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ షాపింగ్ చేసినప్పుడు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని యొక్క పదాలు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తూ వాళ్ళు చేస్తారు. మరి రంగా చెప్పాలంటే మరి సామాన్య ప్రజలు కూడా ఇక్కడ మన భాష మరి ఇక్కడ కుండుపడుతుందా లేదా విస్మరిస్తున్నారా లేదా సామాన్య ప్రజలు కూడా అంటే సామాన్య ప్రజలు కూడా ఇక్కడ విస్మరిస్తున్నారని మనం చెప్పాలి.
మరి తర్వాత మరి ఇంకా ఎక్కువగా ఎక్కడ ఎక్కడ తెలుగు నష్టపోతున్నారంటే భాష నష్టపోతుందండి. ఎక్కువగా విద్యారంగంలో ఎక్కువగా విద్యారంగాల్లో ఎక్కువగా చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ మేనేజ్మెంట్ కోర్సు కార్పొరేట్ రంగాల్లో కూడా ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా మంది చేశారంటే ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో అయితే తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు, తెలుగు మాట్లాడితే ఫైన్ కట్టాలి. చూడండి మన మాతృభాష మన రాష్ట్ర భాష, ఈ రాష్ట్రంలో మన గ్రామంలో మనం స్కూల్స్లో ఎవరన్నా మన చదివే పిల్లలు ఎవరన్నా మాట్లాడితే అటువంటి స్కూల్లో ఈ రోజున ఫైన్ కట్టుకున్న వాడి యొక్క విధానం ఏర్పడిందని అంటే చూడండి మన భాష మీద ఎంత అయిందో. ఈ రకంగా ఇక్కడ భాష మనకి అభివృద్ధి చెందకపోతే కారణం ఇదొక కారణం. వాళ్ళ స్కూల్స్ కార్పొరేట్ అనుకున్నా కానీ వాళ్ళకంటే ముందుగానే మన యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ భాష మీద ఎక్కువగా విస్మరిస్తున్నారు అనేసి అర్థమవుతుంది. ఏ రకంగా విస్మరిస్తున్నారు అని అంటే ప్రతి యొక్క సామాన్య ప్రజల యొక్క పిల్లలు కూడా పరాయి భాష మీద ఇంకా మోజులు పడి ఈ ప్రైవేట్ సెక్టర్లో చదివించడం వల్ల ఎందుకు చదివిస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ధనవంత పిల్లలు లేకపోతే మామూలుగా ఏమొక ఏంటంటే మమ్మీ డాడీ అనే యొక్క పదాలతో పిలిపించుకునే యొక్క ఆశ వీళ్ళకి. ఈ మమ్మీ డాడీ అనే యొక్క పదాలతో పిలిపించుకున్న ఆశతో ఏం చేస్తారంటే పాపం సామాన్య ప్రజలు కూడా వీళ్ళు కష్టపడి కుటుంబంలో ఖర్చులు తగ్గించుకుని వారి యొక్క పిల్లలు కూడా మా పిల్లలు కూడా అభివృద్ధి అవ్వాలి, ఉద్యోగ స్థాయిలో ఇంగ్లీషులో మాట్లాడాలి, పరాయి భాష మాట్లాడే విధానంతో యొక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజున వాళ్ళు సాధించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగాల్లో ప్రతి ప్రభుత్వ రంగంలో కూడా ఇక్కడ తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ఉండాలి, సామాన్య ప్రజల పిల్లలు కూడా ఎక్కువగా చదువుకుని ప్రభుత్వ రంగాల్లో అయినా అలాగే ప్రైవేట్ రంగాల్లో అయినా సరే ఇక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఒక దేశం దాటిల్లా ఎక్కడైనా సరే ఇక ఉద్యోగ రీత్యా అభివృద్ధి చెందుతాడు, బాగుంటుంది జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశం మీద ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంత ఇంగ్లీష్ మీడియం మీద దృష్టి సారించింది. అంటే ఇక్కడ చూసినట్లయితే మరి తెలుగు భాష ఇంకా అభివృద్ధి అవుతుందా లేదన్నది ముందు ముందుకు వెళ్తే చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. అంటే ఈ రోజున ఇప్పుడు ఇంగ్లీషు పరాయ భాష ఒక లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఉంటే మిగతా యొక్క సబ్జెక్టులన్నీ కూడా తెలుగులో ఉండేవి. కానీ ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ మనకి ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో కూడా ఒకే విద్య కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒక తెలుగు లాంగ్వేజ్ మాత్రమే తెలుగులో ఉంటుంది, మిగతా సబ్జెక్టులన్నీ కూడా పరాయ భాషలో మనం నేర్చుకోవాలి. ఈ రకంగా మనకి తెలుగు కొద్దిగా ఉండిపడుతుందా అనేసి యొక్క విషయం మనం గమనించాలి. కాబట్టి అధికార భాష సంఘం వారు అందరు కూడా క్షేత్రస్థాయిలో ఏం చేయాలంటే ఎక్కువ పర్యటనలు జరిపి ఈ యొక్క తెలుగు భాష యొక్క అమలకు కొంత కృషి చేసే విధంగా చేయాలి, చేస్తూ ఉన్నారు, వారి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎంతవరకు జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు. ఈ రకంగా ఇక్కడ తెలుగు భాష మీద అభివృద్ధి చెందుతుందా లేదా అంటే ఈ రకంగా అభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి కారణాలను కూడా పూర్వం నేర్చుకున్నాం. కాబట్టి అధికార భాష కారణాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరైనా సరే ఈ భావి తరాలకు చెప్పండి పరాయి భాషతో తెలుగు భాష కూడా మనం నేర్చుకోవాలి, తెలుగు భాషతో పాటు పరాయి భాష కూడా నేర్చుకోవాలి. అంటే రెండు కూడా సమానమైనటువంటి విధంగా ఉండాలి. దీంతో పాటుగానే హిందీ జాతీయ భాష హిందీ కూడా మనం నేర్చుకునే విధంగా కూడా ఉండాలి. ఈ రెండు భాషలు కూడా మనకి ఈ మూడు భాషల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందినట్లయితే మీరు ఇక సమాజంలో రాష్ట్రమైనా లేకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళినా లేకపోతే ఈ దేశంలో ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా సరే ఈ యొక్క జీవనలోకి శైలి మార్పు తీసుకొద్దనే విషయం మీరు గమనించాలి. కాబట్టి దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న యొక్క వ్యాపార సంస్థల్లో కూడా చిన్న చిన్న కార్యాలయాల్లో కూడా మీకు ఈ మూడు భాషల్లో పట్టున్నట్లయితే మీరు కూడా అనువాదకులుగా కొంత
కొంతమందికి చెప్పే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి తెలుగు భాష దీంతో పాటుగా ఇంగ్లీషు పదవి భాష అలాగే జాతీయ భాషలో కూడా మంచి నైపుణ్యను మీరు సంపాదించి మన భాషపై ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకేనా అర్థమైంది కదా? తర్వాత నెక్స్ట్ చూద్దాం.